వాంట్ టు థ్యాంక్ ఆనరబుల్ ప్రిన్సిపల్ సార్ ఫర్ కాలింగ్ మీ హియర్ అండ్ అదర్ సర్వింగ్ స్టాఫ్. సో ఐ వుడ్ లైక్ టు టాక్ ఇన్ తెలుగు. సో హౌ మెనీ ఆఫ్ యు ఆర్ లిజనింగ్ యాక్చువల్లీ అటెంటివ్లీ విత్ ర్యాప్డ్ అటెన్షన్? సీరియస్లీ? ఓకే, లెట్ ఆల్ ఆఫ్ యూ పుట్టు, అందరు చేతులు తెచ్చండి. సారీ, హ్యాబిట్ అయిపోయింది ఇంగ్లీష్లో మాట్లాడడం. ప్లస్ టూ స్టూడెంట్స్ కెన్ మీరు వరకు జస్ట్ చేతులు ఎత్తగలరా ఎవరన్నా ఉంటే? ఓకే, ఐ జస్ట్ వాంట్ చెక్ దేర్ అటెన్షన్. సో బేసిక్గా అందరూ చెప్పేదే నవోదయలో చాలా ఫెసిలిటీస్ ఉంటాయి, మనం చాలా బయట ఎక్కడ దొరకవు, వీఆర్ వెరీ ఫార్చునేట్. బట్ హౌ మెనీ ఆఫ్ యూ రియలైజ్డ్ దట్ ఇట్ ఈస్ ట్రూ వాట్ దే ఆర్ సెయింగ్? ఎలా తెలుస్తుంది మీకు అది నిజమని? ఎలాగనిపెట్టారు? ఎనీ వన్ కెన్ రీజన్? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక క్లాస్ రూమ్లో ఉన్నారు, పక్క క్లాస్ రూమ్ డోర్ లాక్ చేసింది, ఎవరన్నా వచ్చి ఆ రూమ్లో దెయ్యం ఉందయ్యా అని చెప్పాను అనుకోండి, సో హౌ యూ రియాక్ట్? ఎలా తెలుస్తుంది మీకు ఆ పక్క క్లాస్లో ఉందా లేదో? దెర్ ఈజ్ వన్ మోర్ ఈజీ వే. ఆల్రెడీ ఆ రూమ్లోంచి ఎవరన్నా చూసి ఉంటే, మీకు వాళ్ళ మీద నమ్మకం ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. డోర్ ఓపెన్ చేసామనుకో, ఏముంది అది దెయ్యం కదా, ఆల్రెడీ అది చేయాల్సిన డ్యామేజ్ చేసేస్తుంది, రైట్ ఆర్ రాంగ్? సో ఐ యాక్చువల్ ఐ గేవ్ రాంగ్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్స్టెడ్ ఆఫ్ ఎ గోస్ట్ దెర్ ఇస్ అ లయన్, వాట్ యూ డూ? సో ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ యూ ఓపెన్ ద డోర్ ఆ లయన్ ఏం చేస్తుంది? మీ మీద పడి డ్యామేజ్ చేస్తుంది, అవునా కదా? యా, దట్స్ వాట్. సో ఐ విల్ గివ్ యూ వన్ లైవ్ ఎగ్జాంపుల్. ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఎ బాయ్ హూ ఈజ్ ఫ్రమ్ జేఎన్వి, మై ఓన్ జేఎన్వి. సో అతను బేసిక్గా చెప్తాను సింపుల్గా. సో చాలా పొట్టిగా ఉండేవాడు అనమాట, ఓల్డ్లీ నాలెడ్జ్, లోక జ్ఞానం అని అస్సలు ఉండేది కాదు. అఫ్కోర్స్ ఈ గుడ్ ఇన్ అకాడమిక్స్. యాక్చువల్గా నవోదయ సీట్ రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఇంటలెక్చువల్ పర్సన్ అయి ఉండాలి, అవునా కదా? ఎందుకంటే మీరందరూ టాలెంట్ టెస్ట్ క్లియర్ చేసి ఇక్కడికి వచ్చారు కదా, అవునా కదా? సో దట్ మీన్స్ యు ఆర్ ఎక్సెప్షనల్ స్టూడెంట్స్, అవునా కదా? యా, సో యు స్టూడెంట్స్ ఆర్ నాట్ ఆర్డినరీ స్టూడెంట్స్, యు ఆర్ ఆల్ ఎక్సెప్షనల్ స్టూడెంట్స్, ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్స్, అవునా కదా? అందుకే మీకు ఇక్కడ సీట్ వచ్చింది, ఇక్కడ అడ్మిషన్ తీసుకున్నారు. ఫర్ 7 ఇయర్స్ యు ఆర్ గోయింగ్ టు స్టడీ హియర్. సో మరి ఇక్కడికి వచ్చాక ఏమవుతుందంటే, నేను చాలామంది స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేస్తుంటాను, నాట్ ఓన్లీ అబౌట్ జేఎన్వి, వీ అబ్జర్వ్ సో మెనీ ఇన్స్టిట్యూషన్స్ అండ్ సో మెనీ ఆర్గనైజేషన్స్ అండ్ అక్కడ స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో బేసిక్గా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది చాలామందికి. సో ఈ అబ్బాయి కూడా పొట్టిగా ఉండేవాడు కదా, సో బాగా చదివేవాడు, స్టిల్ ఏమైంది, పొట్టిగా ఉండడం వల్ల అందరూ అబ్యూజ్, దేర్ ఇస్ టు అబ్యూజ్ బికాస్ ఆఫ్ హిజ్ మెంటాలిటీ అండ్ హిజ్ అపియరెన్స్. ఎందుకంటే అతను వచ్చిన ప్లేస్ ఎలాంటిదంటే, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు, ఏ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. చిన్నవాడు అప్పుడు ఫిఫ్త్ క్లాస్ కంప్లీట్ చేసి 6th క్లాస్లోకి వచ్చాడు, ఆయనకేం తెలుస్తుంది? మేబీ ఆయన 6th క్లాస్లో ఉన్నాడు, ఆయన కింద ఒక 5 క్లాసులు ఉన్నాయి, వాళ్ళని జూనియర్స్గా కన్సిడర్ చేసుకుంటాడేమో కానీ, బట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఎల్డర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, అర్థమైందా? పెద్దవాళ్ళు, ఇప్పుడు ఒక టీచరు ప్రిన్సిపాలు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి, వాళ్ళు ఆల్రెడీ చాలా జీవితాన్ని చూస్తారు. మనలాంటి వాళ్ళని 1000s of students దే ఆర్ వాచింగ్ ఎవ్రీడే ఇన్ దేర్ లైఫ్ టైమ్, హౌ మెనీ స్టూడెంట్స్ దే మైట్ హ్యావ్ ఇంటరాక్టెడ్ విత్ అండ్ దే అబ్జర్వ్డ్ దేర్ లైఫ్స్. సో వాళ్ళు ఎంతోమంది స్టూడెంట్స్ జీవితాన్ని చూసుంటారు, స్టడీ చేస్తుంటారు. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే హీఈస్ వెరీ చుట్టుకు, అవునా కదా? చిన్నపిల్లాడు, పసిపిల్లాడు, అవును కదా? ఇంట్లో కూడా ఎవరన్నా కొడుతుంటే ఎందుకు పసిపిల్లని కొడుతున్నావు అంటారు, అవునా కదా? ఎందుకంటే వాళ్ళు పసిపిల్లలు కానీ వాళ్ళు
పసివాళ్ళని వాళ్ళకి తెలియదు, వాళ్ళు పెద్దవాళ్ళని అనుకుంటారు, అవునా కదా. సో ఆ స్టూడెంట్కి కూడా అప్పుడు ఆ విషయం తెలియదు అనమాట. హీఈస్ యూజ్డ్ టు థింక్ హిమ్సెల్ఫ్ యాజ్ అ హీరో, అర్థమైందా? చాలా చాలా చిన్నపిల్లాడు, ఆయనకి ఏం తెలియదు, ఆయన హీరో అనుకుంటాడు. బట్ బికాస్ ఆఫ్ హిస్ బిహేవియర్ ఎవ్రీ వన్ యూజ్ ఇట్ టు అబ్యూజ్ హిమ్. సో ఏమైంది, స్లోగా ఆయన దగ్గర ఆయనతో ఎవ్వరు ఉండేవాళ్ళు కాదనమాట. సో నో ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు ఎక్కువ, అందరూ ఒక మూల ఉండేవాళ్ళు, ఈయన ఒక్కడ ఒక మూల ఉండేవాడు. అంటే అదేదో ఉంటుంది కదా, ప్రపంచం అంత ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు అన్నట్టు అలా ఉండేవాడు. సో అలా ఏమైతే ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అవడం వల్ల, ఈవెన్ దో ఈజ్ వెరీ ఇంటలెక్చువల్ పర్సన్ అండ్ గుడ్ ఎట్ అకాడమిక్స్, సరిగా చదువుకోవడం మానేశాడనమాట. సో ఆయన కాన్సన్ట్రేషన్ అంతా వేరే వేరే వాటిలో పెడుతూ ఉండేవాడు. చూడండి, నేల చూడొద్దు, షూస్ కొరకద్దు, గిల్లొద్దు, దయచేసి చెప్పినప్పుడు వినండి, ఎందుకంటే మీకు మళ్ళా మళ్ళా అవకాశం రాదు. సో ప్లీజ్ లుక్ ఎట్ మీ, అర్థమైందా? నా వైపు చూస్తే కనుక మీకు అటెన్షన్ ఉంటుంది. మీరు నేల చూస్తూ మీ షూ గిల్లుకుంటూ ఉన్నారనుకోండి, మీ అటెన్షన్ ఎటో పోతుంది. ఎందుకంటే ప్రభు చెప్పారు ఇందాక, ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ లిజన్ కేర్ఫుల్లీ, మైండ్ అనేది ఇట్స్ లైక్ ఏ ప్రాస్టిట్యూట్. ఎట్లా ఒక చోట ఉండదు అనమాట, అది పరిగెడుతూ ఉంటుంది. ఆ మైండ్ని మనం కాంకర్ చేస్తే నిజంగా యూ డోంట్ హ్యావ్ టు స్టడీ రిఫరెన్స్ బుక్స్, యూ డోంట్ హ్యావ్ టు డూ ఎక్స్ట్రా వర్క్ అండ్ ఎక్స్ట్రా స్టడీ ఫర్ ఎగ్జామ్స్. ఐఎమ్ టెల్లింగ్ యూ నో సీరియస్లీ, జస్ట్ లిజనింగ్ టు లెక్చర్ విచ్ ఈస్ బీయింగ్ డెలివర్డ్ బై యువర్ టీచర్, అర్థమైందా? మీకు నిజంగా మీ మైండ్ అటెంటివ్ అయితే, అది వండర్ఫుల్, 100% వర్క్ చేస్తుంటే, మీ టీచర్ ఏదైతే క్లాస్ రూమ్ సబ్జెక్టు లెక్చర్ డెలివరీ చేస్తున్నారో అది విని మీరు ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఎగ్జామ్స్లో రాసి టాపర్ అవ్వచ్చు. బట్ ఇష్యూ వేర్ ఇష్యూ కమ్స్, ఎక్కడ ఇష్యూ వస్తుంది, మన మైండ్ మనల్ని విన్నేవదు. అక్కడ ఆయన కష్టపడి వచ్చి బోర్డు పైన రాసి మనకు నోట్స్ ఇస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ప్రాక్టీస్ చేసి, మనం ఏం చేస్తుంటాం, మన మైండ్ ఎక్కడో సినిమా మీదో, లేకపోతే ఈవినింగ్ ఆడాల్సిన గేమ్ మీదో, లేకపోతే ఫ్రెండ్ ఏదో అని ఉంటాడు వాడు అన్న దాని మీదో, లేకపోతే కొంతమంది బుక్లో బొమ్మలు గీస్తూ ఉంటాడు క్లాస్ అనుకుండా. వాడు బొమ్మలు గీసి వాడు అటెన్షన్ ఎలా పోయింది, వీడు కూడా వాడి బొమ్మ చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు, అర్థమైందా? ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో లిజన్ విత్ ర్యాప్డ్ అటెన్షన్. ర్యాప్డ్ అటెన్షన్ ఎలా వస్తుంది, నేను చెప్తున్నా కదా, ఫస్ట్ స్పీకర్ని ఫేస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యువర్ ఇన్ క్లాస్ రూమ్, టీచర్ ఏం చేస్తారు, ఆయన బ్లాక్ బోర్డ్ వైపు వైట్ బోర్డ్ వైపు ఉంటారు. సో ఫస్ట్ ఫేస్ హిమ్, ఆయన్ని చూడండి, ఆయన్ని చూస్తూ ఆయన చెప్పేది వినండి. అప్పుడు మైండ్ అనేది అట్లీస్ట్ కొంచెం అన్న అటెంటివ్గా ఉంటుంది. ఆయన చెప్పిన కంప్లీట్ క్లాస్ మీ మైండ్లోకి ఎక్కకపోయినా అట్లీస్ట్ సమ్ వాట్ యూ కెన్ గ్రాస్ప్. ఓకే, సో కమ్స్ టు ద స్టోరీ. అలాగా ఆయన జేఎన్వీలో 3 ఇయర్స్ పాస్ చేశాడు. 8th స్టాండర్డ్ అయిపోయింది, 9th స్టాండర్డ్కి వచ్చాడు. 9th స్టాండర్డ్కి వచ్చినప్పుడు కూడా అలానే ఉన్నాడు, ఆయనలో పెద్ద చేంజ్ లేదు. సంహౌ ఈ సర్వైవింగ్ ఇన్ జేఎన్వీ, బికాజ్ ఎందుకంటే ఆయనకి ఒక నాలెడ్జ్ అయితే ఉంది బై ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఇది చాలా మంచి స్కూలు, ఇండియాలో 1 రెసిడెన్షియల్ ఆర్గనైజేషన్, బయట ఎక్కడ ఇటువంటి ఆపర్చునిటీ దొరకదు. అంతేకాకుండా ఆయనకు అక్కడ ఫ్రీ ఫుడ్ పెడుతున్నారు, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, రోజు గేమ్స్ ఆడుకోవచ్చు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి సంహౌ ఈ సర్వైవింగ్, బట్ టు బీ ఫ్రాంక్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు లివ్ దర్ బికాస్ దే ఆర్ నో ఫ్రెండ్స్. వై? బికాస్ ఫస్ట్ ఈజ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అండ్ హీ డజంట్ నో హౌ టు ఇంటరాక్ట్ విత్ అదర్స్. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ హీ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ యాజ్ అ హీరో ఆల్వేస్. ఓకే, బట్ ఆఫ్టర్ కమింగ్ టు 9th స్టాండర్డ్ సంహౌ, అండ్ వన్ మోర్ బ్యాడ్ హ్యాబిట్ అబౌట్ బ్యాడ్ థింగ్ అబౌట్ హిమ్ ఈజ్ సిన్స్ అదే ఇంకొక చెడు లక్షణం ఏంటయ్యా ఇంట్లో అంటే, ప్రతి ఒక్కళ్ళు నేను టీచ్ చేస్తూ ఉండేవాళ్ళు కదా, సో ఈయన కూడా ఎప్పుడు టీచర్స్కి, మనకి హౌస్ మాస్టర్స్ హౌస్ మదర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కంప్లైంట్ చేస్తూ ఉండేవాడు అనమాట. ఎప్పుడు రోజు ఆయన హౌస్ మాస్టర్ రోజు ఈవినింగ్ వస్తారు కదా, చెక్ చేయడానికి వస్తారు కదా హాస్టల్స్కి. మీ హాస్టల్స్కి వస్తారా? యా, మాకు కూడా అలాగే వచ్చేవాళ్ళు. సో ఈయన రోజు కంప్లైంట్ చేస్తుండే, రోజు కంప్లైంట్. ఆయన మాత్రం ఎంత భరిస్తాడు, ఒకరోజు అన్నాడనమాట, యువర్ నాట్ ఫిట్ ఫర్ దిస్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పి చెప్పారు. అంటే ఆ మీనింగ్ తెలుసా ఏంటి చెప్పండి? సరిపోవు. సో దట్ వర్డ్ చేంజ్ దట్ పర్సన్ కంటిన్యూస్లీ, ఈజ్ వీపింగ్ ఫర్ 1 వీక్. సో ఆయన ఆ వారం అంతా ఏడుస్తూనే ఉన్నాడు. అంటే ఈజ్ అనేబుల్ టు డైజెస్ట్ దట్ సెంటెన్స్. యాక్చువల్లీ దట్ టీచర్ ఈజ్ ట్రయింగ్ టు ప్రీచ్ హిమ్, అరే యార్ వాట్ ఎవర్ యువర్ మెంటాలిటీ ఈజ్ దేర్ దట్ ఈజ్ నాట్ ప్రాపర్. నీ ఆలోచన విధానం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు, అది మార్చుకుంటే నీకు ఇష్యూస్ ఉన్నావని చెప్పడానికి ట్రై చేస్తున్నాడు.
బట్ హీ టుక్ ఇట్ వెరీ పర్సనల్లీ అండ్ వాస్ కంటిన్యూస్లీ వీపింగ్ ఫర్ వన్ హోల్ వీక్. ఆఫ్టర్ దట్ సంహౌ బికాస్ ఆఫ్ దట్ అక్కడ ఆయన అలా చెప్పడం వల్ల ఆయన థింకింగ్ స్టార్ట్ చేశాడు, ఓకే వై ఐఎమ్ సో డిఫరెంట్, నేను ఎందుకు డిఫరెంట్గా ఉన్నాను, ఓకే అందరూ బాగా ఫ్రెండ్లీగా ఉన్నారు, వాళ్ళందరూ ఆడుకుంటారు, వాళ్ళందరూ జోకులు వేసుకుంటారు, నవ్వుకుంటారు, నా దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ఇలా చేస్తారు, నన్ను ఎందుకు డిఫరెంట్గా చూస్తారు, నన్ను ఎందుకు ఎక్కిరిస్తారు. సో ఇలా ఆలోచించడం మొదలుపెట్టాడు అనమాట. సో హీ స్టార్టెడ్ చేంజింగ్ హిమ్సెల్ఫ్. ఆయన ఫస్ట్ ఎవరేమన్నా కూడా ఫస్ట్ రియాక్ట్ అవ్వడం మానేశాడు. రియాక్ట్ అవ్వడం అంటే ఇప్పుడు మీ పక్కన ఒక ఫ్రెండ్ వచ్చాడనుకోండి, వాడు తుంటరోడు ఒక సూట్ తీసుకుని మిమ్మల్ని పొడిచాడు, అదేందా? సో అఫ్ కోర్స్ హీ డిడ్ ఎ మిస్టేక్. వాట్ యూ హ్యావ్ టు డూ, టాలరేట్ లిటిల్ బిట్. ఆ ఒక్క నిమిషం ఓకే మన ఫ్రెండే పొడిశాడు, ఏదో తుంటరోడు చేస్తాడులే అనుకుని వదిలేసామనుకో, వాట్ హ్యాపెన్స్? దట్ ఇష్యూ విల్ బి క్లియర్డ్ దేర్ ఇట్ సెల్ఫ్. అవునా కదా? బట్ వాట్ వీ డూ జనరల్లీ, నన్ను పొడుస్తావా, నిన్ను కూడా పొడుస్తా నాకు, అవునా కదా? వాట్ హ్యాపెన్స్? స్లోలీ క్వారల్ విల్ స్టార్ట్ ఇన్ బిట్వీన్ బోత్ ఆఫ్ యూ, అవునా కదా? మీ ఇద్దరి మధ్య సరదాగానే మొదలవుతుంది చిన్నది, అదేమవుతుందంటే పెద్ద బాంబులాగా పేలుతుంది అనమాట కాసేపటికి. వాట్ హ్యాపెన్స్? మన అటెన్షన్ అంతా పోతుంది. యాక్చువల్గా మనం వచ్చింది ఎందుకు, చదువుకోవడానికి, ఆడుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి. మనం ఏం చేస్తాం, గొడవల మధ్యలో ఇరుక్కుపోతాం చిన్న చిన్నవి. యాక్చువల్గా వై హీ స్పీకింగ్ ఆల్ దిస్ నాన్ సెన్స్, దిస్ ఇస్ ఆల్ చైల్డిష్ యాక్టివిటీస్ అని అనుకోవచ్చు. బట్ బిలీవ్ మీ, వాట్ ఎవర్ దీస్ లిటిల్ లిటిల్ హ్యాబిట్స్ యూ ఇంబైబ్ ఇన్ యువర్ చైల్డ్హుడ్, ఇట్ ఎఫెక్ట్స్ ఎ లాట్ ఇన్ యువర్ అడల్ట్హుడ్. ఎందుకు చెప్తున్నానంటే మీరు అనుకోవచ్చు ఈ చిన్న చిన్న పిల్లలు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాడు ఈయన అని. బట్ బిలీవ్ మీ, నమ్మండి, ఈ చిన్నప్పుడు మనం రియాక్ట్ అయ్యే ఈ చిన్న చిన్న వాటికే మనం పెద్దయ్యాక మన మెంటాలిటీ అనేది డెవలప్ అవుతుంది. పెద్దయ్యాక కూడా మనం పెద్ద పెద్ద వాటికి ఎలా రియాక్ట్ అవుతాం అనేది. సో ఆ అబ్బాయి కూడా దీని నేను ఫస్టే చెప్పా, హీఈస్ ఇంటెలిజెంట్ పర్సన్ అండ్ ఇంటలెక్చువల్ పర్సన్, బట్ ఓన్లీ ఇష్యూ ఈజ్ హీ డజంట్ నో టిల్ దెన్ హౌ టు రియాక్ట్. సో ఆయనకి చెప్పేవాడు ఎవ్వడలేడు సంహౌ, అది హిజ్ మిస్ఫార్చ్యూన్. బట్ స్లోలీ సిన్స్ హీఈస్ ఇంటలెక్చువల్ పర్సన్, హీ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ హిమ్సెల్ఫ్ వితౌట్ ఎనీ అదర్ సెల్ఫ్. సో అబ్బాయి మెల్లగా డెవలప్ అవ్వడం స్టార్ట్ చేశాడు అనమాట. సో ఆయన ఫ్రెండ్స్ని చేసుకోవడం స్టార్ట్ చేశాడు. ఎందుకు? హీ బికేమ్ ఐడల్. ఇప్పుడు ఎవరు వచ్చి ఏమి ఎక్కిరిచినా ఈయన రియాక్ట్ అవ్వడు. హీ ఆల్వేస్ యూజ్ టు స్మైల్ నౌ, ప్రీవియస్లీ యూజ్ టు రియాక్ట్. అర్థమైందా? అంతకుముందు ఏం చేయాలంటే వాడు వచ్చి పొడిచాడు అనుకో, ఈడు పొడిచాడు, ఆయన వచ్చి కొట్టాడు అనుకో, ఈడు కొట్టేవాడు. అవతల వాడికి కండు ఉంది, ఈడేమో పొట్టిగా ఉన్నాడు, బట్టగా ఉన్నాడు, వీడు ఒంట్లో ఏం లేదు, వాడితో ఏం పోరాడతాడు? సో ఏడుస్తూ కూర్చునేవాడు అనమాట. అట్లాగా కాకుండా ఈసారి ఏం చేసేవాడంటే, ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీ వచ్చింది, అందరితో కలిసిపోవడం, ఫ్రెండ్స్తో ఎప్పుడు ఫ్రెండ్స్తో ఉండడం, వాళ్ళు హా అంటే హా అనడం, నో అంటే నో అనడం, సంహౌ కమ్యూనిటీలో మింగిల్ అవ్వడం నేర్చుకున్నాడు. ఇప్పుడు ఒక నలుగురు ఉన్నారనుకోండి, వాళ్ళు చెప్పేది రైట్ అయినా రాంగ్ అయినా ఫస్ట్ మీరు వాళ్ళతో టీమప్ అవ్వాలంటే ఏం చేయాలి? వాళ్ళు చెప్తున్నదాన్ని యాక్సెప్ట్ చేయాలి, అవునా కదా? ఒక నలుగురు ఒకటి చెప్తున్నారనుకో, రే ఇవాళ మనం ఫుట్బాల్ ఆడదామరా అన్నారు అనుకో నలుగురు, లేదు బా ఇవాళ క్రికెట్ ఆడాలి అన్నావు అనుకో, నువ్వు వాళ్ళతో వెళ్ళి ఫుట్బాల్ ఆడగలవా అట్లీస్ట్ హ్యాపీలీ? నో, ఆ నలుగురు ఫుట్బాల్ ఆడుతున్నారు, నువ్వు క్రికెట్ అంటున్నావు. సో లైఫ్లో అన్నీ అంతే, నేను జస్ట్ ఇది ఫర్ స్మాల్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్. సో ఇఫ్ యూ వాంట్ టు లివ్ ఇన్ ఎ సొసైటీ ఆర్ కమ్యూనిటీ, యూ హ్యావ్ టు ఒబే విత్ అదర్ పీపుల్, ఈవెన్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. ఫస్ట్ నిజంగా మీరు చెప్పేది రైట్ అయితే ఫస్ట్ మీరు కమ్యూనిటీలో మింగిల్ అయిన తర్వాత మీరు రెగ్యులర్గా ఎప్పుడైతే వాళ్ళు మీ ఇంటరాక్ట్ అవుతారో, సో మీ మీద వాళ్ళకు ఒక ఒపీనియన్ అండ్ వాల్యూ ఉంటుందన్నమాట, అప్పుడు మీరు మాట్లాడితే వాళ్ళు వింటారు. సో ఆఫ్టర్ టీమింగ్ అప్ విత్ సమ్వన్ అండ్ ఇంక్రీజింగ్ యువర్ వాల్యూ ఇన్ దెమ్, ఇఫ్ యూ స్పీక్ ఎనీథింగ్ దే విల్ ఒబే యువర్ వర్డ్స్. అర్థమైందా? సో మీరు ఒకరితో టీమప్ అయ్యాక మీ ఒపీనియన్ ఏదైనా చెప్తే వాళ్ళు మీ మాట వింటారనమాట. ఎందుకు? యూ విల్ బికమ్ ఫ్రెండ్ బై దట్ టైం, మీరు అప్పటికి వాళ్ళతో ఫ్రెండ్ అయిపోయి ఉంటారు. ఫ్రెండ్స్ చెప్తే వింటారా ఇన్రా? హౌ మెనీ ఆఫ్ యూ ఫీల్ బోరింగ్? ఎంతమంది బోర్ కొడుతుంది? ఓకే, 2-3 హ్యాండ్స్ ఐఎమ్ ఏబుల్ టు సీ. ఓకే, సో బేసికలీ వై ఐఎమ్ లెక్చరింగ్ లైక్ దిస్, ఐ విల్ కమ్ అండ్ ఐ విల్ స్పీక్ అబౌట్ వాట్ అండ్ ఆల్ ఐ నో సబ్జెక్ట్ అండ్ ఐ విల్ గో బ్యాక్, మేబీ వన్స్ ఇన్ ఎ వీక్ ఐ కెన్ కమ్ బ్యాక్, బట్ వాట్ ఎఫెక్ట్ ఇట్ విల్ షో ఆన్ యూ, దానివల్ల ఉపయోగమే ఉంది? నేను ఇప్పుడు చెప్పే
స్పీచే ఆల్మోస్ట్ 60% ఆఫ్ యూ ఆర్ అనేబుల్ టు హియర్. ఎందుకంటే ఇట్స్ క్లియర్లీ విజిబుల్. సి 3-4 times ఐ టోల్డ్ డోంట్ లుక్ ఎట్ ఫ్లోర్. సి స్టిల్ ఐఎమ్ టాకింగ్ అండ్ సమ్ పీపుల్ ఆర్ లుకింగ్ ఎట్ ఫ్లోర్. చూడు, నేను నేల వైపు చూడొద్దు నా వైపు చూడండి నేను చెప్పేటప్పుడు అన్నాను, బట్ స్టిల్ మన వాళ్ళు షూస్కి వెళ్ళుకుంటున్నారు, నేల వైపు చూస్తూ ఉన్నారు. ఎట్లా ఇది కనపెడతాం, మీ మైండ్ సెట్ ఆ టైంలో ఎలా ఉంటుందంటే, సి ఒక్కటి చూడండి, ఎట్ ద ఏజ్ ఆఫ్ 10 to 16 or 17 మేము కూడా మీలాగా ఆ డ్రెస్ వేసుకొని అక్కడ కూర్చున్న వాళ్ళమే. సో మీ మైండ్లో ఎదుటి వాడు మాట్లాడుతున్నప్పుడు ఏ రన్ అవుతుంటుంది, వి ఆల్రెడీ నో ఇట్, అవునా కదా? కాదా? యా, రైట్. సో అట్లా అట్లా ఆ అబ్బాయి ఇంటలెక్చువల్గా ముందుకెళ్ళాడు, జేఎన్వి అనుభవం కంప్లీట్ చేశాడు. ఆఫ్టర్ దట్ సో ఆ మాత్రం చిన్న లాజిక్ నేర్చుకోవడానికి, అరే కమ్యూనిటీలో కలవడం ఎలా అయినా చిన్న లాజిక్ నేర్చుకోవడానికి అబ్బాయికి 4 years పట్టింది. ఓకే, అట్లీస్ట్ హీ లర్న్డ్ ఇట్ ఆఫ్టర్ 4 years. సో సంహౌ ఈ ఫినిష్డ్ జేఎన్వి ఇమీడియట్లీ. సంహౌ హీ ఈజ్ ఫార్చునేట్, హీ గాట్ ఎ సీట్ ఇన్ సెంట్రల్ యూనివర్సిటీ. సో హీ వెంట్ దేర్ అగైన్ సేమ్ ఇష్యూ. సో ఏదో కొద్దిగా నవోదయ నేర్చుకున్నాడు కానీ ఇంకా మెచ్యూరిటీ రాలేదు మనిషికి, చిన్నపిల్లలానే ఉన్నాడు. సో అక్కడ వైల్ గెట్టింగ్ ఎడ్యుకేటెడ్ అక్కడ చదువుకుంటున్నప్పుడు ఆయనకు ఒక ప్రాజెక్ట్ చేయమని చెప్పారు. సో ఇట్ దట్ ప్రాజెక్ట్ ఇస్ సపోజ్ టు బి మేడ్ ఫ్రమ్ స్క్రాప్. స్క్రాప్ అంటే చెత్త నుంచి ఒక వర్కింగ్ మోడల్ని తయారు చేయమని చెప్పారు. సో ఆయన 2 నెలలు కష్టపడ్డాడు, ఒక ప్రాజెక్ట్ చేశాడు. అండ్ సిన్స్ ఇట్ ఈస్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ అంటే మన జేఎన్వి లాగే చాలా పెద్దదనమాట, చాలా పెద్ద ఇన్స్టిట్యూషన్. సో ఆదిత్య బిర్లా గ్రూప్ నుంచి గెస్ట్స్ వచ్చారు, అండ్ ఆ యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్స్ ఎవ్రీ వన్ లైక్ ఇట్. అండ్ లాస్ట్లో వైస్ ఛాన్సలర్ వచ్చారు, ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. వైస్ ఛాన్సలర్ అంటే ఎట్లాంటి యూనివర్సిటీకి మనకి ఇక్కడ ప్రిన్సిపల్ ఎలా ఉంటారో అక్కడ వైస్ ఛాన్సలర్ అయినా హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అనమాట. సో ఆయన వచ్చి, వాట్ యువర్ డూయింగ్, యువర్ డూయింగ్ డిస్టిల్లేషన్ అన్నాడు. డిస్టిల్లేషన్ అంటే కెమిస్ట్రీ, హూ ఎవర్ నోస్ కెమిస్ట్రీ దే మైట్ అండర్స్టాండ్. జస్ట్ ఏముంది, నువ్వు వాటర్ని బాయిల్ చేసి ఎవాపరేట్ చేస్తున్నావు, సో అట్లా ప్యూరిఫై చేస్తున్నావు వాటర్ని, ఎందుకంటే అని అన్నాడు అనమాట. సో ఆ ప్రాజెక్ట్ ఆయన 2 నెలలు కష్టపడి చేశాడు, నువ్వేం చేస్తున్నావు, నీళ్ళు ఆవిరి చేస్తున్నావు అంతే కదా అని అన్నట్టుగా అన్నాడు అనమాట. సో దిస్ ఫెలో హీ టుక్ ఇట్ వెరీ సీరియస్లీ, అర్థమైందా? ఆయన చాలా డీప్ హార్ట్గా తీసుకొని దాంట్లో చాలా ఈగోయిస్టిక్గా ఫీల్ అయ్యి హీ లెఫ్ట్ దట్ యూనివర్సిటీ. యాక్చువల్లీ సి ఎ పర్సన్ కమ్స్ టు నవోదయ ఆఫ్టర్ 5th standard అండ్ అంటిల్ +2 హీ కెన్ ఫినిష్ ఇయర్. నేను చెప్తున్నా, బయటకెళ్ళి మీరు ఇదే ఎడ్యుకేషన్ కావాలంటే 30-40 lakhs స్పెండ్ చేయాలని చాలామంది చెప్తారు. ఐ టెల్ యూ, ఈవెన్ దో యూ స్పెండ్ 30-40 lakhs, యూ వోంట్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ అటెన్షన్. అంటే నేను సీరియస్లీ, బికాస్ దిస్ ఈజ్ సచ్ ఎ కైండ్ ఆఫ్ కమ్యూనిటీ, రియల్లీ యూ విల్ గెట్ ఫ్యామిలీ అఫెక్షన్ హియర్. అర్థమవుతుందా? మీకు బయట ఎలా ఉంటుందంటే ఇట్స్ రియల్లీ కమర్షియల్. వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, వాళ్ళకు ఒక కరికులం ఉంటుంది, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, డైలీ ఎగ్జామ్, వీక్లీ ఎగ్జామ్, మంత్లీ ఎగ్జామ్, ఈ 2 exam ఎగ్జామ్స్ కోసమే ఉంటుంది. బట్ ఇఫ్ యూ కమ్ టు నవోదయ, ఇట్స్ నాట్ సింప్లీ రైటింగ్ ఎగ్జామ్స్. హియర్ దే గివ్ యూ నాలెడ్జ్, ట్రూ నాలెడ్జ్ అండ్ సెయింగ్. అండ్ హియర్ దే ఆస్పైర్ ఫర్ ఆల్రౌండ్ డెవలప్మెంట్, నాట్ ఓన్లీ అకాడమిక్స్. సి ఇక్కడ మీకు మ్యూజిక్ ట్రైనింగ్ ఉంటుంది, గేమ్స్ ఉంటాయి, బయట ఎక్కడ ఈ ఫెసిలిటీ లేదు. అఫ్ కోర్స్ హూ ఎవర్ కమ్స్ టు దిస్ స్టేజ్ దే టెల్ ద సేమ్ ట్రూత్. బట్ వై ఐఎమ్ రిపీటింగ్ అట్ అగైన్, ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అంటే, ఎంతమంది చెప్పినా కూడా ఇది రియలైజ్ అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, పక్క రూమ్లో మీరు ఎప్పుడు చూడలేదు, మీరు ఈ రూమ్లో కూర్చో ఉన్నారు, పక్క రూమ్లో ఏముందో మీకు తెలియదు. పక్క రూమ్కి వెళ్ళిన వాళ్ళని అడిగి తెలుసుకోండి, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ద రూమ్ వాట్ యువర్ సిట్టింగ్ ఈజ్ రియల్లీ వెరీ నైస్ రూమ్, ఎయిర్ కండిషన్ అండ్ ఫెసిలిటేటెడ్ బై నైస్ కుషన్స్ అండ్ ఎవ్రీథింగ్. అర్థమైందా? సో టు కంటిన్యూ అబౌట్ దట్ కిడ్, సో హీ డ్రాప్డ్ అవుట్ ఫ్రమ్ దట్ యూనివర్సిటీ. అండ్ అగైన్ ఫస్ట్ టైమ్ ఇన్ హిస్ లైఫ్ హీ ఎంటర్డ్ ఇన్ సొసైటీ, బికాస్ నవోదయ ఇస్ మా జేఎన్వి నెల్లూరు అనేది ఇట్ ఈస్ 57 acres స్కూల్. సో ఆ వాల్ తప్ప మాకు పెద్ద బయట ప్రపంచం గురించి ఏం తెలియదు. మేబీ కృష్ణ సెంటర్ అని చెప్పి ఒకటి ఉండేది, ఎప్పుడన్నా వీకెండ్స్లో పేరెంట్స్తో కానీ లేదా హౌస్ మాస్టర్ పర్మిషన్ తీసుకొని ఏదైనా స్నాక్స్ కొనుక్కోవడానికి వెళ్ళేవాళ్ళం. అంతమించి అవుట్ ఆఫ్ దట్ బౌండరీ వి డోంట్ ఎనీథింగ్. ఇంటికి వెళ్ళినా కూడా మనకి ఇచ్చే సెలవులు, బయట స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చే సెలవులు పెద్ద మ్యాచ్ కావు. సో
వాళ్ళ సెలవుల్లో ఉన్నప్పుడు మేము స్కూల్లో ఉండేవాళ్ళం, మేము స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళ సెలవులు ఉండేవాళ్ళం. సో బయట కూడా పెద్ద ఇంట్రాక్షన్ ఉండేది కాదు. ఇంటికి వెళ్తే టీవీ చూసేవాళ్ళం, లేకపోతే స్కూల్లో ఉండి ఇక్కడ ఎన్విరాన్మెంట్లో ఉండేవాళ్ళం. సో ఆ తర్వాత డైరెక్ట్గా అయినా సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళాడు. సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఆల్మోస్ట్ అంతే. సో అది కూడా ఒక బౌండరీ వాల్ ఉంటుంది, 500 ఎకర్స్ బౌండరీ వాళ్ళు. ఆ బౌండరీ వాళ్ళ లోపల అంతా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, వండర్ఫుల్. బట్ అవుట్ ఆఫ్ దట్ బౌండరీ ఇట్స్ కంప్లీట్లీ డెజర్ట్, బికాజ్ ఇట్స్ ఇన్ రాజస్థాన్, దట్ సెంట్రల్ యూనివర్సిటీ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. డెజర్ట్ అంటే కంప్లీట్ డెజర్ట్ కాదు, ఇట్స్ విలేజ్ పీపుల్, దే డోంట్ నో ఎనీథింగ్. అట్లీస్ట్ ఆంధ్ర విలేజ్ పీపుల్ అంటే కొంచెం నాలెడ్జ్ అని ఉంటుంది. రాజస్థాన్లో విలేజ్ పీపుల్ దే ఆర్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ మోడర్న్ నాలెడ్జ్. సో ఇప్పుడు ఫస్ట్ టైం సొసైటీలోకి వచ్చాడు. చూడండి, ఇప్పుడు ఆయనకి చదువు తప్ప ఏం తెలీదు, ఫుల్ ఆఫ్ ఈగో, నో సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ నో సోషల్ ఎటికెట్. సో సమ్హౌ హిజ్ పేరెంట్స్ కన్విన్స్డ్ హిమ్ అండ్ మేడ్ హిమ్ జాయిన్ ఇన్ ఏ లోకల్ కాలేజ్. బికాజ్ ఇప్పుడు చూడండి, మీరు ఈ స్కూల్ వదిలి ఏదైనా రీజన్తో బయటకు వెళ్ళారనుకోండి, మీ పేరెంట్స్ మిమ్మల్ని ఖాళీగా వదిలేస్తారా? వదలరు కదా, ఎక్కడో చోటు చదివించాలి కదా. సో ఆయన పేరెంట్స్ కూడా అలానే ఖాళీగా వదలలేక ఒక కాలేజీలో జాయిన్ చేశారు. ఆ కాలేజీలోకి వెళ్తే ఐమ్ టెలింగ్ యూ, షీ సపోజ్డ్ టు బి అవర్ స్టేట్స్ బెస్ట్ కెమిస్ట్రీ లెక్చరర్. అంటే ఆమె అలా చెప్పింది నాకు తెలీదు. బై నౌ యూ వుడ్ హ్యావ్ అండర్స్టాండ్ దట్ బాయ్ హూమ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇట్స్ మీ ఓన్లీ. అండ్ ద పర్సన్ హూ టోల్డ్ మీ దట్ యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ దిస్ ఇన్స్టిట్యూట్ అండ్ స్టార్టెడ్ బ్రింగింగ్ చేంజ్ ఇన్ మీ ఈజ్ అవర్ హానరబుల్ ప్రిన్సిపల్ సార్. అండ్ యూ పీపుల్ ఆర్ రియలీ ఫార్చునేట్ బికాస్ అవర్ ప్రిన్సిపల్స్ ఆర్ హీ హ్యాస్ రియలీ ఎ వెరీ డీప్ అండర్స్టాండింగ్ అబౌట్ పీపుల్ అండ్ లైఫ్. సో వాట్ ఎవర్ గైడ్ లైన్స్ హీ గివ్స్ యూస్ ప్లీజ్ ఫాలో దెమ్ వితౌట్ ఎనీ డౌట్. ఓకే, నేనేం చెప్తున్నా అంటే, సో మన ప్రిన్సిపల్ సార్ గారికి జీవితం పైన కానీ వ్యక్తుల పైన కానీ అవగాహన అనేది చాలా బాగా ఉంది. ఎవరితో ఎలా డీల్ చేయాలి, మీకు ఎలా గైడ్ లైన్స్ ఇవ్వాలి, హీ నోస్ వెరీ వెల్. సో ఆయన ఏం చెప్పినా కూడా వితౌట్ ఎ సెకండ్ క్వశ్చన్, అర్థమైందా, వితౌట్ ఎ క్వశ్చన్ అండ్ డౌట్ యూ బ్లైండ్లీ ఫాలో, దట్ విల్ నర్చర్ యువర్ లైఫ్ వెరీ నైస్లీ. ఐ అష్యూర్ యూ దిస్, ఐ కెన్ సైన్ ఆన్ ఎ బాండ్ పేపర్ అండ్ ఇట్ ప్రెజెంట్ ఇట్ టు యూ. సీరియస్లీ ఐమ్ టెలింగ్, ఓకే, యువర్ ఆల్ రియల్లీ ఫార్చునేట్. సో నేను చెప్తున్నాను, నేను ఒక లోకల్ కాలేజ్లో జాయిన్ అయ్యాను ఆఫ్టర్ డ్రాపింగ్ అవుట్ ఫ్రమ్ యూనివర్సిటీ. పీరియాడిక్ టేబుల్, హౌ మెనీ ఆఫ్ యు నో పీరియాడిక్ టేబుల్? సో పీరియాడిక్ టేబుల్లో ఈచ్ గ్రూప్ అండ్ ఈచ్ కాలమ్ అని ఒక ప్రతి ఎలిమెంట్ని ప్లేస్ చేయడానికి ఒక రీజన్ ఉంటుంది, ఆ పర్టికులర్ పొజిషన్ ఇవ్వడానికి. తెలుసా మీకు, తెలీదా? ఓకే, గుడ్, యూ షుడ్ నైట్స్లీ స్టడీ ఎన్సీఆర్టీ బుక్స్, ఓకే, ఇట్స్ గివెన్ ఇన్ దిస్. సో ఇక్కడ మనకి సిబిఎస్ఈ సిలబస్లో ఏంటంటే 18 గ్రూప్స్, 8 కాలమ్స్ ఉంటాయి, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, ఇట్ బీన్ మెనీ ఇయర్స్. సో ఈ స్టేట్ సిలబస్కి వెళ్ళేదాలే, అక్కడ వాళ్ళు ఏమి ఇచ్చారంటే 1A 2A 1B 2B ఇలా చేశారు గ్రూప్ నేమింగ్. సో నేను అడిగాను లెక్చర్ అని, ఫస్ట్ డే ఆఫ్ మై లోకల్ కాలేజ్ నేను లేసి అడిగాను, నేను సిబిఎస్ఈ సిలబస్ చదువుకున్నానండి ఇంతకాలం, ఈ పీరియాడిక్ టేబుల్ మీరు పెట్టింది కొత్తగా ఉంది, ఆల్మోస్ట్ లుకింగ్ లైక్ సేమ్ బట్ నేమింగ్ డిఫరెంట్లీ. అక్కడ 1 to 18 సిరీస్లో ఉంటుంది, ఇక్కడేమో 1A 2A 1B 2B ఇలా నేమింగ్ ఇచ్చారు గ్రూప్ నేమింగు. అంటే ఈ 1A గ్రూప్కి 1B గ్రూప్కి ఏమైనా కామన్ ప్రాపర్టీ ఉందా అని అడిగాను. అర్థమైందా నా డౌట్ ఎవరికైనా? ఎంతమందికి అర్థమైంది చెప్పండి. ఓ వెరీ గుడ్, సి యువర్ ఆల్ నాట్ ఈవెన్ పాస్ అవుట్ ఫ్రమ్ జైన్ అండ్ యువర్ ఏబుల్ టు అండర్స్టాండ్ మై డౌట్. యువర్ రియల్లీ ఇంటలెక్చువల్ పీపుల్. షీ క్లెయిమ్స్ దట్ షీఈస్ ద బెస్ట్ లెక్చరర్ ఇన్ హోల్ స్టేట్ అండ్ దే క్లెయిమ్ దట్ దేర్ కెమిస్ట్రీ ల్యాబ్ ఈజ్ బెస్ట్ కెమిస్ట్రీ ల్యాబ్ ఇన్ హోల్ స్టేట్ అండ్ ఐ టెల్ షీ డజంట్ హ్యావ్ ఎ నాలెడ్జ్ షీ డజంట్ పొజెస్ ద నాలెడ్జ్ ఈవెన్ ఎ +2 పాస్ అవుట్ ఫ్రమ్ ఎ జేఎన్వి. ఐ రియల్ ఐమ్ టెలింగ్ బికాస్ 15 to 20 times ఐ ఎక్స్ప్లెయిన్ మై డౌట్ టు హర్ బట్ షీఈస్ అనేబుల్ టు ఆన్సర్ మీ. ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ ఐ అండర్స్టూడ్ దట్ వాట్ వాజ్ మై పొజిషన్. ఐ వాజ్ బీయింగ్ ఎడ్యుకేటెడ్ ఇన్ అ వెరీ వెరీ నైస్ ఇన్స్టిట్యూషన్స్ బట్ ఐ డిడ్ ఏ బ్లండర్ మిస్టేక్, ఐ డ్రాప్డ్ అవుట్ ఫ్రమ్ దోస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఐ మిస్వాల్యూడ్ దట్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఐ కేమ్ టు ఎ లోకల్ కాలేజ్ హూ డజంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ హూస్ ఓన్లీ వర్క్ ఈజ్ టు గివ్ యూ సమ్ నోట్స్ అండ్ దే విల్ టెల్ యూ టు
బై హార్ట్ ఇట్ అండ్ గివ్ ఎగ్జామ్. దట్స్ ద ఓన్లీ వర్క్ దే డూ అవుట్ సైడ్. సీరియస్లీ ఐమ్ టెల్లింగ్. ఇప్పుడు చూడండి, మనకి టెక్స్ట్ బుక్ ఉంది, టెక్స్ట్ బుక్లో ఇంత సిలబస్ ఉంది, వాట్స్ ద యూజ్ ఆఫ్ దట్ సిలబస్? ఆ సిలబస్ ఎందుకు ఇచ్చారు అంత చెప్పండి? యా, టు ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్, మన జ్ఞానాన్ని పెంచడానికి. సో యాక్చువల్ ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్, ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ ఈజ్ ఫర్ అవర్ ఓన్ నాలెడ్జ్. బట్ ఇఫ్ వీ మిస్ ఆల్ దోస్ కాన్సెప్ట్స్ అండ్ వీ ప్రాక్టీస్ ఓన్లీ వాట్ ఎవర్ కమ్స్ ఫర్ ఫర్ ఎగ్జామ్ అండ్ వీ గివ్ ఎగ్జామ్, అఫ్ కోర్స్ యూ విల్ గెట్ మార్క్స్, బట్ వాట్స్ ద యూజ్ ఆఫ్ దట్ మార్క్ అండ్ వాట్స్ ద యూజ్ ఆఫ్ దట్ సర్టిఫికెట్ యువర్ గోయింగ్ టు గెట్? మీకు మార్కులు వస్తాయి, పాస్ సర్టిఫికెట్ వస్తుంది, కానీ దానివల్ల ఉపయోగం ఏంటి చెప్పండి? ఎవరైనా ఉపయోగం ఉంటుందా? బికాజ్ యూ నో ఫ్రమ్ ఇన్సైడ్ దట్ యూ హ్యావెంట్ లర్న్ ఎవ్రీథింగ్. ఎమ్ ఐ రైట్ ఆర్ రాంగ్? హౌ మెనీ ఆఫ్ యూ ఒబే విత్ మీ? ఎంతమంది నాతో ఏకీభవిస్తారు? బ్యాక్ సైడ్, ఓకే, మీరు ఏకీభవించరా? ఐఎమ్ టెల్లింగ్ యూ డియర్ మేట్స్, ప్లస్ టూ అండ్ ప్లస్ వన్ టెన్త్ క్లాస్ ఆల్ సీనియర్స్, సి ఇక్కడ జేఎన్వీలో యు ఆర్ ద టాప్ బ్యాచ్ పీపుల్. సో బేసిక్గా మనకి చాలా ఈగో ఉంటుంది, ఐఎమ్ ద హీరో హియర్, బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఆఫ్టర్ పాసింగ్ అవుట్ ఫ్రమ్ దిస్ జేఎన్వీ యువర్ కిడ్ అగైన్, బికాస్ యు ఆర్ జస్ట్ పర్సూయింగ్ ప్లస్ టూ. యు కంపేర్ విత్ అవుట్ సైడ్ వరల్డ్ హౌ మచ్ స్టిల్ యూ హ్యావ్ టు స్టడీ. సో బిఫోర్ కమింగ్ హియర్ ఐ థాట్ దిస్ థింగ్ షుడ్ బి టోల్డ్ ఫర్ షూర్, ఎందుకంటే నేను అనుకున్నాను అనమాట ఈ పాయింట్ ఖచ్చితంగా మీకు చెప్పాలి అని. ఎందుకంటే నేను నా నవోదయ లైఫ్ ఎంత వేస్ట్ చేశానో నాకు తెలుసు. హౌ బిగ్, సచ్ ఎ బిగ్ ఆపర్చునిటీ ఈజ్ అవైలబుల్ హియర్. ఇప్పుడు నేను ఓకే లీవ్ మై పాస్ట్ లైఫ్, ఆఫ్టర్ ఆల్ దిస్ స్టోరీ ఐ హడ్ వర్క్డ్ ఇన్ మెనీ ఫీల్డ్స్, ఐ హడ్ వర్క్డ్ ఇన్ ఫుడ్ ఇండస్ట్రీ, ఐ హడ్ వర్క్డ్ ఇన్ ఐటీ, ఐ హడ్ వర్క్డ్ ఇన్ మార్కెటింగ్, ఐ డిడ్ సో మెనీ కైండ్స్ ఆఫ్ జాబ్స్ ఇన్ సో మెనీ కైండ్స్ ఆఫ్ ఫీల్డ్స్. ఐ డోంట్ వాంట్ టు లిస్ట్ దెమ్ ఆల్ రైట్ నౌ, ఆ టైమ్ డూయింగ్ ఐ కెన్ లెట్ యు నో. ఐఎమ్ జనరలీ ఎనీ పర్సన్ కెన్ హ్యాండిల్ ఓన్లీ వన్ డిపార్ట్మెంట్ ఆర్ వన్ వర్క్ ఎట్ అ టైమ్ దే కెన్ డూ, బట్ ఐఎమ్ హ్యాండిలింగ్ ఫైవ్ డిపార్ట్మెంట్స్ ఎట్ అ టైమ్ అండ్ మై ఏజ్ ఈజ్ ఓన్లీ 28 ఇయర్స్. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద సీడ్స్, సీడ్స్ ఆఫ్ నాలెడ్జ్ సో ఆర్ పుట్ మీ ఇన్సైడ్ మీ వెన్ ఐఎమ్ ఇన్ జేఎన్వీ, బికాస్ హియర్ we get so many opportunities for multiple development. Today in my organization, if they tell to arrange this kind of speakers and audio setups, even though little work I can do, and even though they tell you take care of all constructions, I can do that also, because I have both the knowledge. Never in my life I read for marks, never in my life, I always aspired true knowledge. And in the same way, because I always aspired true knowledge, I came to ISKCON and this knowledge whatever they were giving me, it attracted me so much because it is true knowledge. That's why I came into this organization. That's one more point I wanted to tell you. So I can cook many items, 100 or 200 items I can cook, and because of that I am restaurant manager also, even though I am in Saffron Ras. And I'm donor care center means for example, we are constructing a project now. It takes almost 150 crores. So 150 crores you have to collect means how many number of donors you supposed to have. 150 crore project over chestunamo, 150 crore collect cheyalante entha mandi donors ante daatalu avasaram avutaru lekka ettundi entha mandi? We have to cover whole state, rashtram anta kaliyadirigi daatalni pattukovalanamata. మరి అంతమంది దాతల్ని ఎలా మేనేజ్ చేస్తాం? అండ్ ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్ డిపార్ట్మెంట్. యువర్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సెయింగ్? ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్ ఫర్ యువర్ ఏజ్, యూ డోంట్ నో హౌ హెవీ ఇట్ ఈస్. అండ్ ఇట్ ఈస్ 10 ఎకర్స్ ప్రాజెక్ట్. వి స్టార్ట్ అవర్ ఫస్ట్ ఫేజ్ గాట్ ఓవర్, నౌ సూన్ వీఆర్ స్టార్టింగ్ అవర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్. అండ్ ఆల్ దట్ కన్స్ట్రక్షన్ ఐఎమ్ ద ఫెసిలిటీస్ మేనేజర్. So why I am telling like this, from where to where I came, first thing is, even though I had many, I learned many lessons in my life, but basic thing is this Navodaya, whatever it gave me, it's the
బేసిక్ స్ట్రక్చర్, నైస్ ఫండమెంటల్ స్ట్రక్చర్ ఇట్ గేవ్ టు మీ. బేస్మెంట్ అంటాం కదా కన్స్ట్రక్షన్ చేసేప్పుడు, బేస్మెంట్ స్ట్రాంగ్గా లేదనుకోండి మీరు పైన ఎన్ని ఫ్లోర్లు కట్టినా ఉపయోగం లేదు, పడిపోతుంది. సో నాకు ఆ బేస్మెంట్ అనేది ఈ నవోదయలో చదువుకోవడం వల్ల చాలా స్ట్రాంగ్గా పడింది. సో దట్స్ వై ఐ వాల్యూ నవోదయ వెరీ మచ్. ఓకే, థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. వాట్ ఐ వాంట్ టు కన్క్లూడ్ ఈజ్ దట్ నేనేం చెప్పాలన్నమాట, బేసిక్గా ఈ నవోదయ ఆపర్చునిటీ అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ డోంట్ వేస్ట్ యువర్ ఆపర్చునిటీ. సి, ఇక్కడ ఉండే లెక్చరర్స్ కానీ దే ఆర్ రియలీ హై క్వాలిఫైడ్. బయట మీకు దొరకదు ఈ అవకాశం, దొరకదు. సి, ఐఎమ్ టెలింగ్ యూ, ఎంఎస్సి స్టూడెంట్స్ వాజ్ పర్సూయింగ్ ఎంఎస్సి, దే డోంట్ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ నైస్ స్టాఫ్ వాట్ యువర్ హ్యావింగ్ హియర్. ప్లీజ్ యూటిలైజ్ యువర్ ఆపర్చునిటీ. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు గేమ్స్ అండ్ అదర్ కరికులర్ యాక్టివిటీస్, నో వేర్ ఇన్ ద వరల్డ్ యూ కెన్ ఫైండ్ దిస్ కైండ్ ఆఫ్, అట్లీస్ట్ ఇన్ ఇండియా దెర్ ఇస్ నో ఫెసిలిటీ, నాట్ వరల్డ్. మెనీ ఆర్గనైజేషన్స్ ఆర్ దేర్ బట్ యూ హ్యావ్ టు పే దేర్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ యూ హ్యావ్ టు పే. ఈవెన్ దో యూ పే దే వాంట్ టు దే డూ ఇట్ లైక్ ఎ బిజినెస్, బట్ హియర్ వీ లీవ్ లైక్ ఎ ఫ్యామిలీ. నేను చెప్తున్నాను కదా, అందరూ చెప్తున్నాను, సేమ్ రేపు ఒక 5-6 ఇయర్స్ తర్వాత మీరు కూడా సీనియర్స్ అయి వచ్చి ఇలా అడ్రస్ చేస్తారు, అడ్రస్ చేసినప్పుడు యూ గివ్ ద సేమ్ మెసేజ్. నేను 100% చెప్తున్నాను మీరు కూడా ఇదే మెసేజ్ ఇస్తారు. ఎందుకంటే చెప్తున్నా కదా, అప్పుడు మీరు పక్క రూమ్లోకి వెళ్తారు, ఆ పక్క రూమ్లో ఉన్న లయన్ని చూస్తారు, అది ఎంత ఫియర్ఫుల్ సిచ్యువేషనో మీరు వెనక్కి వచ్చి ఆ రూమ్లో డెలివర్ చేయగలరు. అర్థమైందా? దట్స్ ఇట్. హరే కృష్ణ.